రాష్ట్ర వ్యాప్తంగా పల్లాడు జిల్లా పేరే ఇప్పుడు మారుమోగిపోతుంది పల్లాడు జిల్లాలో ఎన్నికల సమయంలో అలాగనే ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఘటనలు ఉద్రిక్త పరిస్థితులకు దారిస్తున్నాయి దీంతో పోలీసులు కూడా ఈ ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను రప్పించడంతో పాటు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్నారు అలాగే మాచర్ల గురజాల నరసరావుపేట ఈ మూడు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య దాడుల నేపథ్యంలో కీలక నేతలందరినీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ప్రధానంగా మాచర్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి మాచర్ల నియోజకవర్గం ఈరోజు రాష్ట్రంలోనే అందరు అందరి నోట్లో కూడా మాచర్ల నియోజకవర్గం అనే మాట వినిపిస్తుంది అసలు మాచర్లో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన కారణం ఏంటి ప్రధానంగా దీనికి ప్రధాన కారణం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణదేవరాయలు గారు ఆయన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆయన ప్రోత్ బలంతో ఎలక్షన్స్కి రెండు రోజుల ముందు నారాయణస్వామి అనే సిఐని కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సీఐని ఇక్కడ పోస్టింగ్ ఇప్పించడం జరిగింది గతంలో అతను ఎస్ఐగా కారంపూడిలో పనిచేశాడు ఇప్పుడు సిఐగా అతను తీసుకొచ్చి అతని పరిధి ఏదైతే ఉందో కారంపూడి రెంట చింతల దుర్గి మూడు మండలాలకు సంబంధించి అతను సిఐగా అతను అతని అతని ఏరియా వస్తుంది మూడు మండలాలు అయితే అతను ప్రీ ప్లాన్గా రెండు రోజుల ముందే తెలుగుదేశం సంబంధించిన శ్రేణులందరిని కూడా రెచ్చగొట్టే కార్యక్రమం చేశాడు కానీ మిగతా వర్గాలు ఎక్కడా కూడా ఈ గొడవలు చేయడానికి ఇష్టపడని పరిస్థితుల్లో ఓన్లీ వాళ్ళ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గం ఒక సిఐ కమ్మ సామాజిక వర్గం వాళ్ళ వర్గానికి సంబంధించిన విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ నాలుగు విలేజెస్లోనే సమన్వయం కోల్పోయి గొడవలు చేయటం జరిగింది ఒకటి ఒప్పుచెర్ల రెండవది చింతపల్లి మూడు కోట నాలుగు గేటు ఈ రెండు కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు మిగతా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉంటారు ఆ విలేజ్లో వాళ్ళు పన్నెండు గంటల దాకా ఓటింగ్ వేస్తూ ఉంటే టోటల్ కూడా బాగా కాన్షియన్స్ అన్ని విలేజ్ల్లో కూడా బ్రహ్మాండంగా పోలింగ్ అవుతున్న పరిస్థితుల్లో వాడు సమన్వయం కోల్పోయి మనకు ఓట్లు పడట్లేదు ఏదో రకంగా గొడవలు చేయాలని నియోజకవర్గం మొత్తం కూడా ఈ నాలుగు గ్రామాల్లోనే బరి తెగించేసి అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎవరైతే ఏజెంట్లుగా ఉన్నారో లాగేసేసి రిగ్గింగ్ చేసే ప్రయత్నం చేశారు అడ్డు వచ్చిన ఇష్టం వచ్చినట్టు కొట్టడం చేసే కార్యక్రమం చేస్తారు ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఏముందనంటే ఎం ఎంపీకి వత్తాసుగా ఎంపీ చెప్పినట్టు చేయటానికి ఎవరు కృష్ణదేవరావు చెప్పినట్టు చేయటానికి ఒక సిఐని ఒక ఏజెంట్గా పెట్టుకున్నారు ఇక్కడ అలాగే ఎస్పీ కూడా మా ఎస్పీ ఎవరైనా సరే హెడ్ క్వార్టర్లో నర్సరావుపేట హెడ్ క్వార్టర్లో ఉండి ఏడు సెగ్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది ఏదైతే గొడవలు ఏం జరుగుతున్నాయి అనే దాని మీద మానిటర్ చేసుకుంటారు కానీ ఒక ఎస్పి ఖచ్చితంగా మాచర్లోనే ఉండి ఇక్కడే పక్క గ్రామంలో గొడవ జరుగుతూ ఉంటే పక్క గ్రామంలో ఉండి కూడా ఏమి కంట్రోల్ చేయలేని పరిస్థితి అంటే దాన్ని ఏం ఏ రకంగా అర్థం చేసుకోవాలి ఒక నియోజకవర్గంలో ఎస్పీ ఉన్న తర్వాత కూడా గొడవలు జరిగినాయంటే అది కూడా గొడవలు జరిగిన ఈ నాలుగు గ్రామాలు ఈ నాలుగు గ్రామాల్లో కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే గొడవలు చేశారు వాళ్ళే ప్రేరేపించారు వాళ్ళే రిగ్గింగ్లు చేసే కార్యక్రమం వాళ్ళే చేశారు కానీ నియోజకవర్గంలో ఏ గ్రామంలో ఎక్కడా కూడా ప్రశాంతంగా జరిగిన పరిస్థితి ఎక్కడా కూడా గొడవలు జరగలేదు ఇది ఏ రకంగా చూడాల్సిన పరిస్థితితో ప్రజలు ఆలోచించేయమని కోరుతూ ఉన్నారు అంటే ప్రధానంగా మీరు చెప్పేది పోలీసులు టీడీపీ నేతలకు సపోర్ట్ చేశారు గొడవలు జరుగుతుంటే స్పందించలేదని మీరు అంటారా ఖచ్చితంగా స్పందించడం కాదు అసలు వాళ్ళు దగ్గరుండి ప్రేరేపించేసి రిగ్గింగ్ చేయడానికి వాళ్ళే కారణం పాలవాయి గేటులో రెండు పోలింగ్ స్టేషన్లుంటే రెండు 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 పోలింగ్ స్టేషన్లకు ఒక కానిస్టేబుల్ పెట్టారు తుమ్మురుకోటలో ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉంటే ఒక కానిస్టేబుల్ ఒక హోంగార్డును పెట్టారు వెల్లుర్తిలో వాళ్ళకు సంబంధించిన ఏదైతే బ్రహ్మారెడ్డి వాళ్ళ సొంత విలేజ్ ఉందో అక్కడ ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టారు మా స్వగ్రామం ఏదైతే ఉందో కళ్ళకుంటలో అక్కడ నాలుగు పోలింగ్ స్టేషన్లు ఉంటే పది మంది సిఆర్ సిఆర్పిఎఫ్ స్పెషల్ ఫోర్స్ని పెట్టారు స్పెషల్గా ఒక ట్రైనింగ్ డిఎస్పీని పెట్టారు అక్కడే మా పక్క గ్రామం కేపిగూడెంలో ఒక డిఎస్పీని పెట్టారు అనంటే ప్రీ ప్లాన్డ్గా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళకు సంబంధించిన విలేజ్లో గొడవలు ముందే ప్రీప్లాన్గా కూడా ఒక కానిస్టేబుల్ హోంగార్డ్ని పెట్టి సెక్యూరిటీ లేకుండా చేసి వాడు దాడులు చేయడానికి వీళ్ళే ప్రేరేపించారు ఫస్ట్ పాయింట్ అది ఇంకొకటి ఏంటంటే ఎక్కడ గొడవలు జరిగే పరిస్థితులు ఎక్కడా కూడా నేను ఫోన్ చేసి ఎస్పీ గారికి పదే పదే ఒక గ్రామంలో పాలవాయి గేట్ గ్రామంలో నేను గంట సేపు ఉన్నాను ఉండి సార్ ఇక్కడ ఎస్సీ ఎస్టీలు ఓట్లు వేయనివ్వట్లేదు మీరు ఎవరైనా ఎస్ఐని పంపించండి అంటే పక్క గ్రామంలోనే ఉన్నాడు కనీసం ఒక ఎస్ఐని కానీ ఒక సిఐని కానీ ఎవరిని కూడా పంపించే పరిస్థితి లేదు చివరికి నా ఫోన్ తీయటం కూడా అప్ చేసిన పరిస్థితి అనంటే ఈ గొడవలన్నీ ఎస్పీకి తెలిసి జరిగినాయి సిఐ నేతృత్వం వహించాడు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణదేవారు ముగ్గురు కొల్యుడయ్యి ఏదో రకంగా ఇక్కడ మనం పడట్లేదు రిగింగులు చేసి గొడవలు చేసి గెలవటానికి వాళ్ళు ఇసో ప్రయత్నం చేసినమాట హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక్కడ మా నియోజకవర్గంలో ఎస్పి ఇక్కడే కాన్స్టెన్సీలోనే ఉన్నాడు ఒక ఎడిషనల్ డీజీని ఇక్కడనే పెట్టారు ఒక ట్రైనింగు డిఎస్పీని ఒక అతను పెట్టారు ఇంకొక ఇద్దరు డీఎస్పీలు కూడా ఇక్కడే అంటే వైసీపీకి అనుకూలంగా ఓట్లు పడతాయని గ్రామాల్లోనేమో పూర్తి స్థాయిలో బందోబస్తులు చేసి చేయటం జరిగింది వాళ్ళకు సంబంధించిన వాళ్ళ గ్రామాల్లో ఎక్కడ ఒక కానిస్టేబుల్ గార్డుని పెట్టి పోలీసులే అరాజకం చేశారు ఇది మూకుమ్మడిగా పోలీసుల అండదండలతోటి భయభ్రాంతులను ఓటర్స్ని భయపాలన గెలవటానికి ఒక ప్రయత్నం చేశారు అది దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇప్పుడు ఏం చెప్పుకున్నా మాకు సంబంధం లేదు చెప్పుకున్నా ఇవన్నీ కూడా ఆ నాలుగు గ్రామాల్లోనే ఈ గొడవలు జరిగిన పరిస్థితి ఈ నాలుగు గ్రామంలోనే కొంతమేర వాళ్ళు రిగింగ్ చేసుకున్న మాట వాస్తవం అయినా ఈరోజు ఓటింగ్ సరళిని చూస్తే బ్రహ్మాండంగా ఎయిటీ త్రీ పర్సెంట్ మాచరలో యావరేజ్ ఓటింగ్ సరళి జరగటం జరిగింది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మా వైపు ఉన్నారు నియోజకవర్గంలో మా వైపు ఉన్నారు మేము ఖచ్చితంగా మంచి మెజారిటీ గెలవబోతూ ఉన్నాం దయచేసి ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నాను మాచల నియోజకవర్గాలు ఉండే కార్యకర్తలని అభిమానులందరినీ కోరు కోరుతా ఉన్నాం ఎవరు సమన్వయం కోల్పోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఎవరు ఆధారపడాల్సిన పని లేదు ఎవరైతే ఈ రకంగా గొడవలు ప్రేరేపించారో ఖచ్చితంగా వాళ్ళ మీద నేను ముఖ్యమంత్రి గారి దృష్టి దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళని ఖచ్చితంగా కూడా చట్టపరంగా కూడా వాళ్ళని చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నాం నిన్న నేను కారంపూడిలో పోతురాజుగుట్టలో ఒక ఎస్టీలకి ఇల్లు బగలగొట్టినారనంటే కార్యకర్తలు వాళ్ళ భయభ్రాంతులతో ఆడోళ్ళందరూ కూడా ఏడుస్తూ ఉంటే పరామర్శించడానికి నేను పోతే నేను కారంపూడి ఆ విలేజ్ దగ్గర కూడా పోలే కారంపూడి ఊరు బయటనే ఉంటే ఈ లోపలనే అదే సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళందరూ కూడా అయ్యి వాళ్ళు దాడి చేయటం జరిగింది కానీ నేను విధి లేక వెనక్కి రావటం జరిగింది ఇవన్నీ కూడా అడ్డం పెట్టుకొని ఇప్పటికీ కూడా పోలీసు వాళ్ళు వన్ సైడ్గా చేస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా మా వాళ్ళ మీద కేసులు కట్టి మా వాళ్ళని హింసించే కార్యక్రమం బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ సంఘటనల మీద స్పెషల్ ఎంక్వైరీ పెట్టిస్తాను ముఖ్యమంత్రి గారి చెప్పేసి స్పెషల్ ఎంక్వైరీ పెట్టిచ్చేసి దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందో ఎంత పెద్ద అధికారుల పాత్ర ఉన్నా ఎవరి పాత్ర ఉన్నా కూడా వాళ్ళందరి మీద చట్టపరంగా శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తారు మీరేవో మేమే బాధితులు అంటున్నారు కానీ అక్కడ కారంపూల్లో చూసుకున్నట్లయితే టీడీపీ కార్యాలయం మీద దాడి జరిగింది సో టీడీపీ కార్యకర్తకు సంబంధించి ఒక వెహికల్ కూడా తగలబెట్టారు అక్కడ పిన్నెల్లి సోదరులు వచ్చిన తర్వాతనే ఈ గొడవ జరిగిందని చెప్తున్నారు మీరేమంటారు మీరు మేము మీ గ్రౌండ్ లెవెల్లో మీరు మీరు పోయి ఎంక్వైరీ చేయమని అడుగుతా ఉన్నాను ఒకసారి ఒప్పిచెర్ల గ్రామం వెళ్ళండి నిన్న ఏ రకంగా బీభోత్సవం చేసి అక్కడున్న ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఏ రకంగా రోడ్డు మీదకి లాగి ఆడవాళ్ళని పిల్లల్ని చూడకుండా ఎట్లా ఎవరు కొట్టారు ఎవరు గొడవ చేశారు ఇంకొకటి మీరు చింతపల్లి వెళ్ళండి అక్కడ ఎవరున్నారు సామాన్యులు ఎవరైతే ఉన్నారో ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో ఎస్టీలు ఎవరైతే ఉన్నారో బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర పోయి మీరు ఓపెన్గా కూడా ఎంక్వైరీ చేసి అడగండి ఇంకొకటి తుమ్మురుకోటెళ్ళండి మీరు గ్రౌండ్ లెవెల్లో అసలు ఎవరు గొడవ చేశారు ఎవరు చేశారు అనేది అర్థమవుతుంది నేను చెప్పాల్సిన పరిస్థితి కాదు వాళ్ళు ఏదో కావాలని ఎదురుదాడి చేసి ఈ పోలీసులు అండుంది ఉంది మాకు డిపార్ట్మెంట్ అండుంది ఉంది మమ్మల్ని ఏం చేయలేరన్న ఆలోచనతోటి తాత్కాలికంగా వాళ్ళు ఆనందపడతా ఉన్నారు మీ ద్వారా మీ మీడియా ద్వారా నేను చెప్తా ఉన్నాను మీరే స్వయంగా పోయి ఆ మూడు గ్రామాల్లో ఉండే ఎవరినొద్దు ఆ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళని నిన్న ఏం జరిగింది ఎట్లా జరిగింది ఈ సంఘటన కారులు ఎవరు కొట్టింది ఎవరు ఎందుకు కొట్టారని అది అడగండి అది మీకే తెలుస్తుంది నేను చెప్పాల్సిన పరిస్థితి కూడా లేదు సో టీడీపీ నేతలు చూసుకున్నట్లయితే పిన్నెల్లి సోదరులే అరాచకానికి రాఫ్ మాచర్ల నియోజకవర్గాన్ని పూర్తిగా అరాచకంగా మార్చారని నిన్న టీడీపీ నేతలు మాజీ మంత్రి నక్కానంద బాబు కూడా మాట్లాడటం జరిగింది ఏమంటారు అంటే టీడీపీ నేతలు మిమ్మల్ని టార్గెట్గా చేసుకొని మిమ్మల్ని మీ సోదరుని టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారు నిజంగా ఇలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని ఎందుకు టార్గెట్గా చేసుకొని మాట్లాడుతున్నారు అనుకోవచ్చు ఖచ్చితంగా వాళ్ళు ఒక రకమైన డిప్రెషన్లో ఒక భయపడతా ఉన్నారు ఎందుకంటే వరుసగా నేను నాలుగు సార్లు శాసనసభ్యుడు ఎన్నికైనా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ చూసినా కూడా ఎక్కడా కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి లేదు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పన్నెండులో కానీ రెండు వేల తొమ్మిదిలో కానీ ఎక్కడా కూడా ఎలాంటి సంఘటనలు ఇంత పెద్ద జరిగిన పరిస్థితి లేదు అంటే వరుసగా మేము బలంగా ఎడు గెలుస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి ఏదో రకంగా నన్ను నిలువరించాలి ఏదో రకంగా ఆపాలి అని ప్రీ ప్రీప్లాన్డుగా పోలీసుల డిపార్ట్మెంట్ కొమ్మక్కై ఎలక్షన్ కోసం ముందే మేనేజ్ చేసి వాళ్ళు కావాలని ఎస్పీని కావాలని తీసుకొని వచ్చి వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక సిఐని కూడా రెండు రోజుల ముందు ఇక్కడ పోస్టింగ్ చేయించుకొని నియోజకవర్గంలో ఎక్కడా గొడవలు జరగ ఆ నాలుగు గ్రామాలలోనే గొడవలు చేసి కొట్టడం జరిగింది తప్పితే మిగతా ఇన్ని గ్రామాల్లో ఎక్కడా కూడా ఇప్పుడు మాచెల్ల మండలంలో ఏ ఏ గ్రామంలో కూడా గొడవలు జరిగిన పరిస్థితి లేదు అలాగే వెల్దుర్తి మండలంలో కూడా చిన్న చిన్న చదుర్మ సంఘటనలు తప్పితే ఎక్కడా కూడా జరిగిన పరిస్థితి లేదు దుర్గి మండలంలో కూడా చూస్తే ముటుకూరులో ఉదయం ఒక చదుర్మారి చిన్న సంఘటన జరిగింది తప్పితే మండలం మొత్తం మీద ఎక్కడా కూడా జరిగిన పరిస్థితి లేదు ఒక కారం పొడి రెండ చింతల రెండ చింతల మండలంలో రెండు గ్రామాల్లో వాళ్ళే ఈవీఎంలు పగలగొట్టి వాళ్ళే ఎవరిని రాకుండా భయభ్రాంతులు చేసి వాళ్ళే వన్ సైడ్గా కూడా ఎలక్షన్ చేసుకోవడానికి కారణం ఎందుకంటే నిన్న అనిల్ అనిల్ కుమార్ యాదవ్ గారు రావటం జరిగింది ఎలక్షన్ పర్యవేక్షణ చేయటానికి చూసుకోవటానికి అయితే అక్కడ ఏం జరిగింది తుమ్మురుకోడు విలేజీలలో అక్కడ ఆరు పోలింగ్ స్టేషన్స్ ఐదు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఐదు పోలింగ్ స్టేషన్స్ మధ్యాహ్నం పన్నెండు గంటల దాకా చూస్తే మాకు వన్ సైడ్గా ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు వేస్తూ ఉన్నారు దాన్ని అడ్డం వాళ్ళు జీర్ణించుకోలేక అక్కడ ఐదు పోలింగ్ స్టేషన్లో ఉన్న ఈవీఎం ఏవైతే మిషన్స్ ఉన్నాయో వాళ్ళే పగలగొట్టారు వాళ్ళే పగల కొట్టి అక్కడుండే వాళ్ళందరినీ కూడా భయం భ్రాంతులు చేసి మళ్ళీ మేము మేము కలెక్టర్ని కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది వాళ్ళే పగలగొట్టారు ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేదు దయచేసి రీపోలింగ్ పెట్టండి అని కూడా మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం మెయిల్ కూడా చేస్తే చివరి కలెక్టర్ కూడా వినకుండా అక్కడ ఖచ్చితంగా మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ మేము పోలింగ్ స్టార్ట్ చేస్తున్నాం చెప్పడం జరిగింది పోలింగ్ స్టార్ట్ చేశారు కానీ మా ఏజెంట్లు కూడా ఎలవ్ చేయకుండా మా పార్టీ ఏజెంట్లు లేకుండా తుంగురుకోట్లు ఎలక్షన్ చేశారు దాన్ని ఏమంటారు ఒప్పిచెర్లో కూడా అదే పరిస్థితి చింతపల్లిలో కూడా అదే పరిస్థితి వీళ్ళందరూ కూడా ఏజెంట్లు లేకుండా ఎలక్షన్ చేసి వీళ్ళు ఏదన్నా ఎస్పీ గారు ఏదన్నా మీ ఏజెంట్లు రమ్మని అంటారు ఓ పక్క బయట రానివ్వట్లేదు వాళ్ళు ఇళ్ళ మీద పోయి కొడతా ఉన్నారని అని అంటే దానికి ఆన్సర్ లేదు లేకుండా కావాలని కొల్ల్యూడయి ఈ రకంగా చేసిన పరిస్థితి ఈ నాలుగు గ్రామ నియోజకవర్గం మొత్తం చూస్తే ఒక ఉప్పిచెర్ల చింతపల్లి తుమ్మురుకోటు గేటు ఈ నాలుగు గ్రామాలలోనే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా ఉంటారు ఈ నాలుగు గ్రామాలలో వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేక ఎలాగైనా సరే మాకు ఓట్లు పడట్లేదు ఎస్సీ ఎస్టీ బీసీలు ఓట్లు ఇవ్వట్లేదు వాళ్ళని బెదిరిచ్చేసి వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి బెదిరించి రాకుండా చేయాలని ఈ నాలుగు గ్రామాల్లో గొడవలు జరిగింది ఎస్పీ ఉండి ఐజీ ఉండి ముగ్గురు డిఎస్పీలు ఉండి నాలుగు గ్రామాలన్నీ కూడా నిర్వహించలేక ఎందుకు పోయి ఎలక్షన్ చేయించలేకపోయినారనేది ప్రజలు చూస్తూ ఉన్నారు వాళ్ళు వన్ సైడ్గా చేసి కావాలని మా వాళ్ళని బెదిరించినారు అంటాను ఇంతకన్నా నిదర్శనం అయితే ఏం ఇది పరిస్థితి మొత్తం మీద చూసినట్లయితే నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలే మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి గొడవలకి ప్రధాన కారణం ఎన్నికలకు ముందే ఎస్పీ కావచ్చు అలాగనే కారంపూడి మండలానికి సంబంధించిన ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి సిఐని మార్పించుకున్నారు అక్కడ ఆ పరిధిలోనే మాచర్ల నియోజకవర్గంలో అన్ని చోట్ల ప్రశాంతంగా ఎన్నికలు జరిగినప్పటికీ కూడా కారంపూడి సిఐ పరిధిలో ఉన్నటువంటి గ్రామాల్లోనే అరాచకం జరిగింది గొడవలు జరిగాయి వైసీపీ నేతల్ని ఓట్లు వేయకుండా అడ్డుకున్నారు ఏజెంట్లను కూడా బయటికి లాగినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారు అలాగనే రెవెన్యూ అధికారులు కలెక్టర్ కావచ్చు మిగతా అధికారులు కావచ్చు ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించారు వైసీపీ నేతలకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే కనీసం తాను ఇంటిమేషన్ ఇచ్చినప్పటికి కూడా పట్టించుకోలేదు టీడీపీ నేతలకు అనుకూలంగా వ్యవహరించారు అదే పరిస్థితి వల్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి అలాగనే కారంపూడి ఘటనకు సంబంధించి కూడా తాను గాయపడ్డ వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్న సమయంలోనే ఒప్పిచర్ల వద్దే వాళ్ళు అడ్డుకోవడం జరిగింది భారీ ఎత్తున తరలి వచ్చారు సో దాంతో తాను వెనక్కి వచ్చానని చెప్తున్నారు మొత్తం మీద అయితే మాత్రం దాడులు మాచర్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో ఆ ఘటనల మీద ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను దీని మీద ప్రత్యేకంగా స్పెషల్ ఎంక్వైరీ చేయించి ఎవరైతే ఈ దాడులకు కారణమైన వారు ఉన్నారో వాళ్ళని చట్టపరంగా శిక్షించేలాగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కెమెరామెన్ సిద్ధూ తరా మరవీ టీవీ మాచర్ల నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి అండ్ డిస్క్రిప్షన్ లో ఉంది